చాలా అంటే చాలా రుచిగా ఇడ్లీ దోశ తిని బోర్ కొట్టినప్పుడు ఈ విధంగా మరమరాలతో రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరమరాలతో తయారు చేసుకునే ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు జొన్నపిండి తీసుకోవాలండి. ఒక కప్పు జొన్నపిండికి అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి. అలాగే అరకప్పు బియ్యపు పిండి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి మరమరాలు తీసుకుని మరమరాలని మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పొడి వచ్చేసరికి 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల మరమరాల పొడిని కూడా ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు పిండిని ముద్దలాగా కలుపుకోవటానికి గోరువెచ్చటి నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇందులో మనం జొన్నపిండి వేసుకున్నాం కదా, కాబట్టి గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చక్రాల గిద్దల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా చక్రాల గిద్దల్లోకి పిండి పెట్టుకున్న తర్వాత ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఇక్కడ నేను ఒక పాత్రలోకి నీళ్ళు తీసుకొని పాత్ర పైన జల్లెడి ప్లేట్ పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ నేను చక్రాలాగా అంటే న్యూడిల్స్ లాగా నూకుకుంటున్నాను. జొన్నపిండి మరమరాలు కాంబినేషన్తో ఈ రెసిపీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలండి. చల్లారిన తర్వాత ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి, న్యూడిల్స్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రెడీ చేసుకోండి. వీటిని మనం ఎలా అయినా ఏదైనా చట్నీతో తినేసేయచ్చు. ఇలా తినలేమో అనుకునే వాళ్ళు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1.5 చెంచా వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి ముక్కలతో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర అలాగే వెల్లుల్లి ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం సోయా సాస్, 1/2 చెంచా వరకు సోయా సాస్, 1/2 చెంచా ఇక్కడ నేను టమాటా సాస్ వేసుకుంటున్నాను, 1/2 చెంచా గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించుకున్న ఈ జొన్నపిండి అలాగే మరమరాలతో తయారు చేసుకున్న ఈ న్యూడిల్స్ వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకొని తర్వాత కరివేపాకు వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. చాలా రుచికరమైన రెసిపీ రెడీ అయిపోయినట్లే న్యూడిల్స్ రెసిపీ. మరి మీ అందరికీ జొన్నపిండి మరమరాలు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.